తొంభై ఒక్కట్లో ఇక్కడికి వచ్చిన ఇల్లు జిల్లా ఇవాటికి మళ్ళీ నా ఇల్లు వాకిలి మళ్ళీ బెల్లి జిల్లా ఉంది నర్సపూర్లో ఉంది ఆ అనుబంధం ఉంది నా దగ్గర కేసీఆర్ కేసీఆర్ చింతమడక మాకు తెలియకపోతేనే పుట్టు పూర్వతాలు మీకు తెలుసు బాగా ఆనాడు ఏమనేది తీసుకునే మీకు తీసుకోండి వేసుకునేది ఇక్కేసుకోండి ఇవాళ ఏమంటాడు కేసీఆర్ తీసుకో దేవుని మీద ప్రమాణం చేసుకో నాకు ఓటే అంటాడు కేసీఆర్ కేసీఆర్ ఎంత మార్పు చూసావా ఆనాడు కేసీఆరే ఇవాళ కేసీఆరే నేను అనేది నాకు సంస్కారం ఎక్కువ ఆయనకు ఆ సంస్కారం లేదు ఒక్కసారి తింటేనే తిన్న రేవును కలిసే జాతి తెలంగాణ జాతి నేను 18 నెలల తర్వాత అడుపక్క కూర్చున్నా ఇటుపక్క కూర్చున్నా కానీ నాకేం చేసినా మీరు చూసి ఆయనకు మానవ సంబంధాలు తెలియదు మానవత్వం లేదు మానవ సంబంధాలకే మరో అర్థాన్ని నేర్పిన వ్యక్తి కేసీఆర్ గుర్తుపెట్టుకో ఆయనకు నీ లేదు నా లేదు ఆయనకు ఒకటే ఉంటుంది ఆయన ఒకటే ఉంటుంది అంత చైతన్యం లేదు నాకు ధైర్యము లేదు నాకు అంత వ్యక్తిగతమైన మనకు సంబంధించిన కాదు కానీ నా దగ్గర గిలగిల కొట్లాడలేదు నా హుజరాబాద్ ప్రజలు ఎట్లా పెనుగులాడిండ్రో ఎట్లా ఎదురొట్టిండ్రో మూడు ఫేజులు చూసిన హుజరాబాద్ నేను మొట్టమొదటి ఫేజ్ ఏ ఇది మా హుజరాబాద్ ఇక్కడెవరు రా ఇక్కడ మా రాయలనే అని చెప్పి గర్జించిన సందర్భాన్ని చూసిన ఆ గర్జించిన వాళ్ళందరూ పోయిండు పోలీసులు ఇంటికి పోయింది కౌన్సిలింగ్ చేసిండు ముట్ట చెప్పగాడి ముట్ట చెప్పిండు దావత్ రెడ్డి దావత్ ఇచ్చిండు వినకపోతే పట్టకపోయి ఉపయోగించాడు రెండో ఫేజ్లో సైలెంట్ అయిపోయింది నేను చూస్తా ఉన్నా సైలెంట్ అయిపోయింది అంతకు ముందు చిచ్చర పెడుగుల్లాగా పెరుగులాడిన హుజరాబాద్ ప్రజలు దెబ్బకి సైలెంట్ అయిపోయింది ఆ సైలెంట్ అయినప్పుడు మీ పక్కోడు అన్న మాట ఏదో తెలుసా ఈతలు అంటూ భరతం పడతా చిటికలేసింది ఆయన ఈ ట్రబుల్ షూటర్ వచ్చి నీ అమ్మ నీకెంత ప్రేమను నా అమ్మ మీద నాకెంత ప్రేమ ఉండాలి సోయి ఉండాలి కదా మిత్రమా నువ్వెట్లా గెలిచినావు నేను కూడా గట్టిగా గెలిచా కదా మిత్రమా నువ్వెట్లా ఏడ్చినావు నేను కూడా గట్టిగా ఏడ్చా కదా మిత్రమా కానీ నువ్వు బానిసావు నేను దీనుండి పదవుల కోసం పెదవి మూసినోడివి ఏ పో నా పదవి కంటిపోతో సమానం అని చెప్పి ముఖం మీద కొట్టొచ్చిన వీరుడి కదా అన్నీ కొట్టాను కావాలి